చాలా సంతోషం అధ్యక్ష, ఈరోజు నాకు ఇప్పుడు ఛాన్స్ ఇచ్చినందుకు. ముందుగా మీరు ఎలెక్ట్ అయినందుకు యునానిమస్గా మా తరఫున, మరి కోదా నియోజకవర్గ ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అధ్యక్ష, ఇది నాకైతే పర్సనల్గా ఒక మహిళగా చాలా సంతోషంగా ఉంది. మీరు 8 మంది సిస్టర్స్ మధ్యన మీరు వారిని మంచిగా చూసుకున్నందుకు, మరి మా మహిళలు అందరి తరఫున నాకు పర్సనల్గా చాలా సంతోషంగా ఉంది. మా రైట్స్ కూడా మీరు కాపాడతారని పూర్తి నమ్మకం కూడా ఉంది అధ్యక్ష. మరొక్కసారి మీకు నేను నా బెస్ట్ విషెస్ మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ కాళే యాదయ్య గారు. తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ స్పీకర్గా ఎన్నికైనందుకు మొట్టమొదట నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మీరు పవిత్ర స్నేహితులం, ఎందుకంటే మీరు నేను ఒకటేసారి ఎంపీటీసీలం, ఒకటే నియోజకవర్గం. మరి ఆ రోజు ఇద్దరం కలిసి వికారాబాద్ సీట్కు 4 సార్లు కొట్టాను. ఇద్దరం కూడా 4 సార్లు వికారాబాద్ సీట్కు కొట్టాను. కాలక్రమేణా 2008లో మరి రాజశేఖర రెడ్డి సాబ్ మరి నీకు నాకు నచ్చజెప్పి ఆ రోజు నీకు టికెట్ ఇచ్చిన తర్వాత, ఆ రోజు లాస్ట్ ఎలక్షన్లో నామినేషన్ ఎన్నిక పోయేటప్పుడు కూడా అందుకోలేమని చెప్పి నా బైక్ మీద నడిపించుకొని నేను తీసుకపోయి నామినేషన్ వేయించినటువంటి విషయం గుర్తు చేస్తున్నా. మరి ఎందుకంటే మనం అపూర్వ స్నేహితులం కాబట్టి ఒకటేసారి ఎంపీపీ, ఒకటే నియోజకవర్గంలో వెళ్ళి పక్క పక్క మండలాలకు వెళ్ళి ఎంపీపీలుగా ఉండి మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మరి కాలక్రమేణా నాకు చేవల్ల టికెట్ రావడం జరిగింది. మరి మీకు వికారాబాద్లో కూడా 2 సార్లు ముఖ్యమంత్రి గారు కూడా వికారాబాద్ పోతావాలని కూడా అడిగినాను. మొన్న వికారాబాద్ పోమని కూడా చెప్పాడు. ఆయన కూడా నేను వికారాబాద్ పోను సార్, చేవల్లకి వెళ్ళి ఉంటాను చెప్పి. కాబట్టి ఏది ఏమైనా అందరికంటే ఎక్కువ సంతోషం నాకుంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం తీసుకుపోయినప్పుడు నామినేషన్ నా బైక్ మీద తీసుకుపోయి ట్రాఫిక్లో జామ్ అవుతున్నామని చెప్పేసి బైక్ మీద తీసుకుపోయి నామినేషన్ వేసి ఇచ్చిన సందర్భం. అదేవిధంగా మేడం ప్రచారంలో భాగంగా 2008లో ఒక ఊళ్ళో ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏంటంటే మేడం నన్ను చూపించింది, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్. అలాంటి సందర్భం అంటే ఒక లాస్ట్ ప్రచారం ముగించే సమయం లోపల మరి ఆ ఊరికి రాలేని పరిస్థితిలో వేరే మండలాలు ఉంటే అక్కడ నన్ను చూపించిన సందర్భం ఉంది. కాబట్టి అందుకే మనం అపూర్వ స్నేహితులం అని చెప్తున్నా. మరి అదేవిధంగా అపూర్వ సోదరులం, మీరు సభ్యులందరికీ కూడా గౌరవ మర్యాదలు. మరి వాళ్ళ అక్కలకు ఎలాంటి భంగం కలగకుండా మరి ఒక దిగువ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఇలా తెలంగాణ రాష్ట్రం స్పీకర్ స్థానం పవిత్రమైంది, అసెంబ్లీ పవిత్రమైంది. కాబట్టి అత్యున్నత స్థానంలో మీరు ఉన్నందుకు, మిమ్మల్ని ఎంపిక చేసినందుకు, మరి భగవంతుని కృప వల్ల మేము ఎంపిక అయినందుకు మాకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మేమందరం కూడా మీకందరికీ మీకు మరి ఎల్లప్పుడూ అందుబాటులోని సభ్యుల హక్కులను కాలరాకుండా మా యొక్క ధ్వనిని వినిపించేటట్టు మాకు అవకాశాలు కల్పించాలని ఆ భగవంతుని కోరుతూ, మరి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవుకుంటున్నాను. శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన 3వసారి జరిగిన ఎన్నికల్లో మీరు స్పీకర్గా ఎన్నిక కావడము చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష. నిజంగా చెప్పాలంటే మేము
ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఒక పొజిషన్లో ఉంటారు అనుకున్నాం. చాలా కష్టపడి పైకి వచ్చిన మీరు అంతకంటే ఇంకా పెద్ద స్థానంలో గౌరవప్రదమైన స్థానం వచ్చేసరికి ఇంకా చాలా ఆనందం కలిగింది. సంతోషకరమైన వార్త. మేమందరం అనుకునేది మా మధ్యన ఉండి స్నేహితులలాగా చాలా దగ్గరగా ఉన్న మీరు మీరు స్పీకర్ అధ్యక్ష స్థానంలో కూర్చుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులు అందరూ కూడా మాట్లాడినప్పుడు వాళ్ళకి సమయం ఇవ్వాలని కోరుతున్నప్పుడు గత శాసనసభలో నేను కూడా 3.5 సంవత్సరాలు పనిచేసిన అధ్యక్ష. అప్పుడు సభ్యుల సంఖ్య ప్రమాణంగా తీసుకొని నిమిష నిమిషానికి లెక్క పెట్టుకుంటూ మాట మాటకు అడుగడుగున మాకు అడ్డంకులు ఉండేది అధ్యక్ష. కానీ అలా చేయమని నేను ఇప్పుడు చెప్పట్లేదు అధ్యక్ష. సంఖ్యాపరంగా కాకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష సభ్యులకు తగిన సమయం ఇవ్వాలని, అధికారపక్షమైన ప్రతిపక్షమైన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ నియోజకవర్గ సమస్యలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఆశలతో పెట్టుకున్న ప్రజల సమస్యలు కానీ మాట్లాడే అవకాశం మీరందరికీ కూడా కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ, ఒక విధంగా చెప్పాలంటే గతంలో జరిగిన చేదు అనుభవాలను నేను చెప్పదలుచుకోలేదు కానీ సభ్యులందరికీ కూడా అధికార పక్ష సభ్యుల పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం. మీరు ఏది మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా మన స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఈ సభ సజావుగా సాగేందుకు మా అందరి సహకారం కూడా ఉంటుందని తెలియజేస్తూ మీకు మరొకసారి శుభాకాంక్ష తెలియజేస్తూ దిగ్గజంగా 5 ఏళ్ల పాటు ఈ పదవిలో ఈ రాష్ట్ర సమస్యల మీద అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ ఆది శ్రీనివాస గారు. ముందుగా శాసనసభలో మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు 3వ తెలంగాణ శాసనసభకు స్పీకర్గా ఎంపికైనందుకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మా వేమన నియోజకవర్గ ప్రజల వైపు నుంచి కూడా మీకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సభా నాయకులు, పెద్దలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో మీ గురించి అంటే కుటుంబ పరిస్థితి, 8 మంది సోదరిమణుల మధ్యలో మీరు అడో కుటుంబాన్ని సమన్వయపరుస్తూ ముందుకు ఏ విధంగా అయితే సాగారో మీపై ఒక నమ్మకం, ఈ శాసనసభను కూడా అదేవిధంగా నడిపిస్తారన్న ఒక నమ్మకాన్ని వారు వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని అంటే పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాతావరణంలో గ్రామీణ వాతావరణంలో కుటుంబాన్ని నడపడం మరి అందులో మీరు సక్సెస్ అయినట్టుగా ఈ శాసనసభలు కూడా నడపడంలో సక్సెస్ కావాలని సందర్భంగా నేను కోరుతూ, మీ చరిత్ర అంటే ఎన్ఎస్ఐ లీడర్ మేము కూడా విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ఉన్నాం. ఎంపీడీసీగా మేము కూడా ఎంపీడీసీగా ఎంపీపీగా జడ్పీడీసీగా అంటే మీకు స్థానిక సంస్థలో అపార అనుభవం ఉంది. 3 సార్లు శాసనసభ్యుడిగా కూడా ఎంపిక కాబట్టి శాసనసభ యొక్క విలువలు తెలిసిన వారిగా మీకు ఈ అవకాశం రావడం మరి మేము అభినందిస్తూ ఈ అవకాశాన్ని ఈ 3వ శాసనసభను ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్చల్లో మరి సఫలమై రాష్ట్ర అభివృద్ధి పథకం పోవడానికి మీ నాయకత్వ సభలో చర్చలు సఫలం కావాలని సందర్భం కోరుతూ, మొదటిసారి ఎంపిక కాబట్టి శాసనసభ్యులు కూడా ఈ సభలో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయాన్ని కొత్తగా ఎంపిక కాబట్టి శాసనసభ్యులు కూడా మీరు అవకాశం ఇచ్చి ప్రజా సమస్యలు పరిష్కారం చేయ దిశలో వారి చక్కటి మార్గదర్శకులుగా ఉంటారని చెప్పినట్టును ఉండాలని చెప్పిన సందర్భంగా మేము మా శాసనసభ్యుల వైపు నుంచి కూడా మరి మీకు కోరుతూ మరొకసారి మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందజేస్తాను. నమస్కారం. శ్రీ రాజ్ ఠాకూర్ గారు.